దేశంలోనూ రాష్ట్రంలోనూ ఇదే రాజకీయ పరిస్థితి కొనసాగితే తిరిగి చంద్రబాబు రాష్ట్రంలో సీఎం అవుతారని మాజీ ఎంపీ సబ్బం హరి జోషన్ చెప్పారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాలను చంద్రబాబు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలకుందని తెలిపారు. పార్టీ పరంగా కూడా వైకాపా కంటే తెదేపా గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆయన విలేకరులతో మాట్లాడారు. భాజపా రాష్ట్రాన్ని మోసం చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చంద్రబాబు విజయం సాధించారని చెప్పారు. చంద్రబాబును ఓడించడానికి భాజపా సర్వశక్తులు ఒడ్డుతుందని చెప్పిన సబ్బం హరి తెలంగాణలో తెరాస గెలుపునకు తెర వెనుక భాజపా సహకరించిందన్నారు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కేసీఆర్ ఆంధ్ర వస్తే ఇక్కడ చంద్రబాబే గెలుస్తారని అభిప్రాయపడ్డారు. జరగనప్పుడు రకరకాలుగా చెప్పొచ్చు, ఇలా కోకటిపల్లిలో మన వాళ్ళు అందరూ వచ్చారు, ఎలక్షన్ కొనలేదు అందువలన ఓడిపోయారు, సాకులు చెప్పం, జరగలేదు. సరే, ఎవరు ఊహించింది ఏంటంటే అలా గెలుస్తారు, అంతగా తేడాతో ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. టీఆర్ఎస్ గెలుస్తుందని చాలామంది వాళ్ళు నమ్మకంగా ఉండొచ్చు. ఎలక్షన్ నేను చెప్పేటప్పుడు కూడా ఏమన్నానంటే, ఎలక్షన్ డిక్లేర్ చేసిన నాటి కేసీఆర్ ఖచ్చితంగా 80 సీట్లు గెలిచే పరిస్థితి, కాంగ్రెస్కి 25 సీట్లే. తెలుగుదేశం జాయిన్ అయిన తర్వాత ఇంకొక 25 సీట్లు కేసీఆర్ తగ్గుతాయి అనే మాట అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. సరే, అది రిజల్ట్ చూసాక జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా చాలాసార్లు చెప్పాను, కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు వెళ్ళడం రైటా రాంగా అంటే, దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి పూర్తిగా. అందువలన అదే ఇంటర్వ్యూలో కూడా చెప్పడం, అందువలన చంద్రబాబు నాయుడు వైజ్ డెసిషనే తీసుకున్నారు, ఆల్టర్నేటివ్ లేదు కదా. ఎట్లాగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో బీజేపీతో కలిసి వెళ్ళినటువంటి వ్యక్తి ఇక ఎట్లాగా బీజేపీ సహకరించలేదు, కారణాలు ఏమైనా విడిపోయి వచ్చిన తర్వాత వచ్చేది ఖచ్చితంగా కాంగ్రెస్ ఫ్రంటే అని ఒక పొలిటికల్గా తను ఒక నిర్ణయం తీసుకొని తనతో సెయిల్ అవ్వడం, రైట్ ఆ రాంగ్ అనే దాని మీద భిన్నమైన అభిప్రాయాలున్నా, బీజేపీ వ్యతిరేక పవనాలు జరుగుతున్నాయి, కాంగ్రెస్కి అది పాజిటివ్గా ఉందని ఈ ఎలక్షన్లు ఖచ్చితమైనటువంటి సంకేతం భారతదేశ ప్రజలకు ఇచ్చింది. అప్పుడు ఖచ్చితంగా రేపు ఆ ఫ్రంట్గాను వస్తే ఎవరైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రానికి వాళ్ళు ఉపయోగపడతారని అనుకుని ఉండుంటాడని చంద్రబాబు నాయుడు గారు నేను అనుకుంటున్నాను. అది రైట్ అని ఈ ఎన్నికలు ప్రూవ్ చేశాయి. తెలంగాణ వరకు నేనేం కోరుకున్నానంటే, కాంగ్రెస్ బీజేపీ రెండు ఈ రాష్ట్ర విభజనలో ప్రధాన భూమికలు, ప్రధాన పాత్రలు పోషించి నష్టం జరిగాయని అనేక సందర్భాల్లో చెప్పాను. అందువల్లనే నేను విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ విభజన జరిగిన విధానాన్ని నేను ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు దొరికింది, ఎంత క్రూరంగా బిహేవ్ చేశారు కాంగ్రెస్ బీజేపీ. ఇక్కడ ఏంటంటే, నేను కోరుకున్నది స్నేహపూర్వక ప్రభుత్వం వస్తే తెలంగాణలో, ఇక్కడ ఇది ఉంటూ స్నేహపూర్వకంగా ఉంటే క్లిష్టం సమస్యలను క్లిష్టం చేస్తున్నారు తెరాస వాళ్ళు, జరగనివ్వకుండా కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సినవి చాలా విషయాలున్నా ఆ ప్రయత్నం జరగట్లేదు రాజకీయ కారణాల వలన. వాళ్ళు చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు సహకరించట్లేదు, దొంగ నాటకాలు ఆడుతున్నాడని, అయితే ఈయన చెప్పొచ్చు వాళ్ళే సహకరించట్లేదని. ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అన్యాయం అయ్యారు. విభజనలో నేను మరలా చెప్తున్నాను, వాళ్ళు చరిత్ర గురించి మాట్లాడి మమ్మల్ని 50 ఏళ్ళు దోచుకున్నారు, 60 ఏళ్ళు దోచుకున్నారని అబద్ధాలు మాట్లాడుతున్నారు. కానీ విభజన వలన తెలంగాణ ఖచ్చితంగా సెల్ఫ్ సఫిషియంట్ గవర్నమెంట్, మిగులు బడ్జెట్తో ఫైనాన్షియల్గా భారతదేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి రాష్ట్రంగా ఉంది విభజన వలన. అదే విభజన వలన అన్నీ కోల్పోయి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆర్థికంగా సంక్షోభంలో పడిందని చెప్పడం గురించి నేను వెనుకాడను, నా అభిప్రాయం ఇది. సో దీన్ని రెక్టిఫై చేయడం కోసం అడుగులు పడట్లేదు. ఇలా చూస్తూనే మనం 5 సంవత్సరాలు అయింది, రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో రాజకీయంగా కేంద్రంలో సఖ్యత్తో ఉండే వాతావరణం ఉన్నటువంటి ప్రభుత్వం రాకపోతే
ఇంకొక 5 సంవత్సరాలు మరలా కష్టంలో ఈ తెలుగు ప్రజలు ఉంటారనేది నా భావన. ఇలా 4 సంవత్సరాలు అయింది, ఒక 2-3 సంవత్సరాలు కాస్త బీజేపీ టీడీపీ కలిసి ఉన్నప్పుడు బిగినింగ్లో కొంత సహకారం అందినా, ఎప్పుడైతే వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చిందో అక్కడి నుండి నిజంగా కేంద్రం సహకార నిరాకరణ ఉద్యమం చేసినట్టుగానే బిహేవ్ చేసింది. పోలవరం గురించి మనం చూస్తున్నాం, ప్రతిసారి అంటే ఇది అప్రస్తుతమైన కొన్ని విషయాలు ప్రస్తావించాల్సి వచ్చి ఇది మాట్లాడుతున్నాను. ఈ పరిస్థితుల నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? సో ఆ ప్రాజెక్టులు అవి రోజు వింటుంటారు. ఇవి మీరు అడిగిన ప్రశ్నలు మేము సమాధానం ఇదిగో ఇచ్చామంటే దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. ముఖ్యంగా మోడీ తాలూకా మనస్తత్వం అబ్జర్వ్ చేస్తుంటే తనను వ్యతిరేకించినటువంటి వాడు ఎంతటి వాడినైనా సరే నేను ఖచ్చితంగా ప్రజలు ఓట్లతో నన్ను ప్రధానమంత్రి చేస్తే ఇచ్చినటువంటి అధికారాలని నేను వాడి వాళ్ళు అంతు చూస్తానని, ఆ సంస్థలను వాడి అంతు చూస్తాననేటువంటి ఒక మెసేజ్ అయితే స్ట్రాంగ్గానే దేశం అంతటికి ఇచ్చారు. లల్లూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, శశికళ కానివ్వండి, చిదంబరం కానివ్వండి, వాద్రా కానివ్వండి, ఎవరిని విడిచిపెట్టలేదు. ఇవి చాలా చెప్పాలి. ఇలా కర్ణాటకలో ఉన్నటువంటి మినిస్టర్ని కానివ్వండి, సిబిఐని కానివ్వండి, ఇతను కూడా రాష్ట్ర మన ఆర్బీఐ గవర్నర్ కూడా ఇన్సైడ్ ఎలక్షన్ ఉంది కాబట్టి 3 రోజులు ఆగమని రిక్వెస్ట్ చేసి ఎలక్షన్ అయిన తర్వాత రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయించుకున్నారు. లేకపోతే అంతకుముందే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న